హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పై వ్లాగ్స్. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుల్లో క్రికెట్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మన విలేజ్లో కానీ ఎక్కడ కానీ ఏ చిన్నపిల్లవాడిని అడిగినా సరే క్రికెట్ గురించి చాలా క్లియర్గా చెప్తాడు. ఎంతలా అంటే, తనే ఒక క్రికెట్ టీంకి కెప్టెన్ అయినట్లు, ఈ ప్రపంచంలో క్రికెట్లో ఉండే అన్ని ఫార్మాట్స్లో తనే నెంబర్ వన్ ప్లేయర్ అయినట్లు తెగ ఫీల్ అయిపోతూ ఎంతో క్యూరియాసిటీతో చెప్పడం మొదలు పెడతాడు. రియల్గా ఒక కంట్రీ తరపున ఆడే క్రికెట్ ప్లేయర్కి కూడా ఉండనంత నాలెడ్జ్ క్రికెట్ చూసే ప్రతి అభిమానికి ఉంటుంది. ఇది క్రికెట్పై ఉండే ఒక ఇంట్రెస్ట్. అంతలా క్రికెట్ వరల్డ్లో చాలా మందిని ఆకట్టుకుంది. ఎంతలా అంటే, ఎప్పుడూ 15th సెంచరీలో ఒక చిన్న గల్లీ ఆటగా మొదలైన క్రికెట్ 18th సెంచరీలో నేషనల్ గేమ్గా, 19th సెంచరీలో ఇంటర్నేషనల్ గేమ్గా, గ్లోబల్ వైడ్గా పాపులారిటీ అయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు క్రికెట్ అసలు ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైందో, ఎంతలా పాపులారిటీ పెంచుకోవడానికి కారణాలేంటో తెలుసుకుందాం. అది 1598 జనవరి 30, కరోనర్ అనే ఒక అతను తన ల్యాండ్ విషయమై ఒక ల్యాండ్ని చూపిస్తూ ఒక ఇంగ్లాండ్కి చెందిన ఒక కోర్టులో కేసు వేశాడు. కోర్టు అతని కేసుని రిమైండ్ని పిలిచినప్పుడు అతను ఇలా అన్నాడు, నేను దాదాపు 50 సంవత్సరాల క్రితం మా ఫ్రెండ్తో కలిసి ఆ ల్యాండ్లో స్కూల్ డే అయిపోయాక క్రికెట్ ఆడేవాళ్ళం. ఆ ల్యాండ్ నాదే. ఆ ల్యాండ్ని దక్కించుకోవడానికి కోర్టుని ఆశ్రయించాను. కోర్టు అతని వాదనలు విన్న తర్వాత ప్రూఫ్స్ కోసం, ఆ ల్యాండ్ నీదే అన్నావు కదా, నీ ఫ్రెండ్స్తో కలిసి అక్కడ క్రికెట్ ఆడని అంటున్నావు కదా, మరి నీ ఫ్రెండ్స్తో కలిసి సాక్ష్యం చెప్పించగలవా అని అన్నారు. తన ఫ్రెండ్ జాన్ డెరిక్ని కలిసి కోర్టులో సాక్ష్యం చెప్పించి ల్యాండ్ దక్కించుకున్నాడు కరోనర్. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, 15th సెంచరీ లాస్ట్ వరకు కూడా ఇంగ్లాండ్లోనే, అసలు ఈ ప్రపంచంలోనే క్రికెట్ అనే స్పోర్ట్ ఉండేదని ఎవరికీ తెలియదు. క్రికెట్కి సంబంధించి అఫీషియల్ డాక్యుమెంట్ అంటే అది ఇదే. ఈ కేసులో ఒక ప్రూఫ్, ఒక రిఫరెన్స్ అనేది దొరికింది. అలాగే ఇంకో స్టోరీ కూడా ఉంది. 1611లో భరత్ వ్యాట్ అండ్ రిచర్డ్ లేటర్ అనే ఇద్దరు వ్యక్తులు సండే రోజున చర్చికి రాకుండా క్రికెట్ ఆడటాన్ని చూసి కొంతమంది వాళ్ళపై కేసు వేశారు. చర్చికి రానందుకే తమపై కేసు వేయడం ఏంటి అన్న డౌట్ మీకు రావచ్చు. 16th సెంచరీలో ఇంగ్లాండ్లో క్యూ రిటర్న్స్ అని ఉండేవాళ్ళు. వాళ్ళు చర్చిలోకి సంబంధించి ఏ చిన్న విషయాన్ని అయినా సీరియస్గా తీసుకునేవారు. క్యూ రిటర్న్స్కి సంబంధించి షబ్బత్ అనే ఒక రోజు ఉంది. ఆ రోజు వాళ్ళు శాంతియుతంగా చాలా ప్రశాంతంగా జరుపుకోవాలని, అందరూ చర్చిలో ఉండి దైవారాధన చేయాలని వాళ్ళ నమ్మకం. ఇదే విషయం బైబిల్లో కూడా ఉంది. షబ్బత్ 7వ రోజున క్రిస్టియన్స్ అందరూ చర్చిలో ఉండి శాంతియుతంగా ప్రార్థనలు చేయాలని వాళ్ళ నమ్మకం. కానీ అదే రోజున వాట్ అండ్ రీచార్డ్ చర్చికి కాకుండా క్రికెట్ ఆడటం వల్ల షబ్బత్ రోజునే అపవిత్రం చేశారని కొందరు క్రిస్టియన్స్ కోర్టుని ఆశ్రయించారు. సో క్రికెట్కి సంబంధించి ఇది 2వ రిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. 2 కోర్టు కేసెస్ ఆధారంగా క్రికెట్ అనే స్పోర్ట్ వెలుగులోకి వచ్చింది. దీనికంటే ముందు క్రికెట్ అనేది 13వ శతాబ్దంలోనే ఒక ఆటగా ఉంది. 13వ శతాబ్దంలో రాజు అయిన కింగ్ ఎడ్వర్డ్ 2 అనే అతను ఈ స్పోర్ట్ ఆడేవాడు అని చరిత్ర చెబుతుంది. కానీ దీనికి సంబంధించి ఎటువంటి ప్రూఫ్స్ అనేవి లేవు. అప్పట్లో క్రికెట్ చాలా విచిత్రంగా ఉండేది. ప్రజెంట్ మనకు క్రికెట్ ఆడటానికి ఒక బాల్, ఒక బ్యాట్, 3 వికెట్స్ ఉంటే చాలు. కానీ అప్పట్లో వికెట్స్తో బ్యాట్స్తో పని లేదు. ఓన్లీ 3 బాల్స్ అండ్ 2 పర్సన్స్ ఉంటే చాలు క్రికెట్ ఆడేయచ్చు. 3 బాల్స్లో ఒక బాల్ని గ్రౌండ్పై పెట్టేవారు. రిమైనింగ్ 2 బాల్స్ని చెరొక పర్సన్ తీసుకొని గ్రౌండ్పై పెట్టిన బాల్కి కొంచెం దూరంగా నిలబడి తన దగ్గర ఉన్న బాల్ని గ్రౌండ్పై పెట్టిన బాల్కి దగ్గరగా రోల్ చేస్తారు. ఎవరి బాల్ అయితే గ్రౌండ్పై పెట్టిన బాల్కి దగ్గరగా ఉంటుందో ఆ పర్సన్ విన్ అయినట్లు అనుకునేవారు. మెల్లమెల్లగా ఈ స్పోర్ట్ అనేది చిన్నపిల్లలు ఆడే ఆటగా మారింది. 17వ శతాబ్దం వరకు కూడా ఈ స్పోర్ట్ని చిన్నపిల్లలే ఆడేవారు. 17వ శతాబ్దం మధ్యలో నుండి యువత ఆడే ఆటగా మారింది. 1664లో ఈ స్పోర్ట్పై బెట్టింగ్ ఎక్కువగా అయిపోవడంతో కెవేలియర్ పార్లమెంట్ 1664 గేమింగ్ యాక్ట్ తెచ్చింది. దీని ప్రకారం ఎవరైతే బెట్టింగ్కి పాల్పడతారో వారికి 100 యూరోస్ పనిష్ చేసేవారు. అప్పట్లో 100
యూరోస్ అంటే ప్రజెంట్ మనకు 15,000 యూరోస్తో సమానం. మన ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే 1,19,70,000 రూపాయలు. ఈ గేమింగ్కి చట్టం రావడంతో క్రికెట్కి క్రేజ్ బాగా పెరిగిపోయింది. 18th సెంచురీ వచ్చేసరికి ఇది ఇంగ్లాండ్ నేషనల్ స్పోర్ట్గా, 19th నుంచి 20th సెంచురీ మధ్యకాలంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్గా మారిపోయింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంగ్లాండ్లో ఆడే ఈ ఆట నేషనల్ స్పోర్ట్ అంటే ఓకే చెప్పొచ్చు, కానీ ఇంటర్నేషనల్ స్పోర్ట్గా ఎలా అయింది అని. మనందరికీ తెలుసు, బ్రిటిష్ వారు 16th సెంచురీలో బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో ఇండియాకి వచ్చారు. మన దేశంలాగే ప్రపంచం మొత్తం అన్ని చోట్ల బిజినెస్ పేరు మీద రూల్ చేయాలనే ఉద్దేశంతో చాలా దేశాలని ఆక్రమించుకోవాలని, అక్కడ ప్రజలను రూల్ చేయాలని ట్రై చేశారు. కానీ ఈ ప్రాసెస్లోనే వీళ్ళతో పాటే క్రికెట్ని ప్రతి చోటకి తీసుకువెళ్ళి అక్కడికి ప్రజలకు కూడా క్రికెట్పై ఇంట్రెస్ట్ కలిగేలా చేశారు. ఇలా చేయడం వల్ల ప్రపంచం నలువైపులా క్రికెట్పై ఇంట్రెస్ట్ పెరిగి ఇది మెల్లమెల్లగా గ్లోబల్ స్పోర్ట్గా మారింది. ఎంత క్రేజ్ తెచ్చుకుంది అంటే ఫుట్బాల్ తర్వాత వరల్డ్ వైడ్గా ప్రపంచంలోనే బాగా గుర్తింపు తెచ్చుకున్న ఆటగా 2వ స్థానంలో నిలిచింది. క్రికెట్ని గవర్నింగ్ చేయడానికి ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏర్పడింది. దీనిలో మొత్తం 100 మెంబర్స్ ఉంటారు. వీటిలో 11 మెంబర్స్ టెస్ట్ మ్యాచ్లకి సంబంధించిన వారు. క్రికెట్కి సంబంధించి రూల్స్, లాస్ అన్నీ కూడా మ్యారికాన్ క్రికెట్ క్లబ్ ఎన్సీసీ నిర్ణయించేది. చిన్నపిల్లలు ఆడుకునే రోజుల్లో మొట్టమొదటిగా బ్యాట్ని యూజ్ చేసేవాళ్ళు. కానీ ఆ బ్యాట్ అనేది అప్పట్లో హాకీ స్టిక్ లాగా ఉండేది. మెల్లమెల్లగా ఇది రూపాంతరం చెందుతూ ప్రస్తుతం మనం యూజ్ చేస్తున్న క్రికెట్ బ్యాట్లా మారింది. 18th సెంచురీలో 3 స్టంప్ వికెట్స్ను, LBWను క్రికెట్ స్పోర్ట్స్లో కొత్తగా తెచ్చారు. 19th సెంచురీలో అండర్ ఆర్మ్, ఓవర్ ఆర్మ్ బౌలింగ్ని తేవడంతో క్రికెట్ చాలా కాంట్రవర్సీగా మారింది. 1839లో ఒక కంట్రీ క్లబ్ ఆర్గనైజ్ చేసే క్రికెట్ మెల్లమెల్లగా 1890 వచ్చేసరికి 11 దేశాల్లో క్రికెట్ కప్ ఏర్పాటుకు దారితీసింది. వీటిలో 8 దేశాలు 1890లో ఛాంపియన్షిప్స్కి సవాలు చేశాయి. 1844లో ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అనేది యుఎస్ఏకి, కెనడాకి మధ్య జరిగింది. 1876 నుంచి 1877లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాకి, ఇండియాకి మధ్య జరిగింది. మన ఇండియాలో 1932లో టెస్ట్ మ్యాచ్ అనేది మొట్టమొదటిసారిగా కండక్ట్ చేశారు. 1963 వచ్చేటప్పటికి క్రికెట్ మ్యాచ్లో ఒక ఓవర్కి ఎన్ని బాల్ ఉండాలి అనే దాన్ని ఇంగ్లీష్ కంట్రీస్ నిర్ణయించాయి. 1971లో లిమిటెడ్ ఓవర్స్తో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ అనేది జరగడం, 1975లో లిమిటెడ్ వరల్డ్ కప్ అనేది జరిగాయి. క్రికెట్ మ్యాచ్లో తీసుకొచ్చిన కొన్ని చేంజెస్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఒక ఓవర్కి 4 బాళ్ళు మాత్రమే ఉండేవి. కానీ 1889లో అవి 5 బాళ్ళు అయ్యాయి. 1900లో 6 బాళ్ళు, 1922లో 8 బాళ్ళు, 1947లో ఆ దేశాల కన్వీనియన్స్ బట్టి 8 బాళ్ళు ఉన్నా లేక 6 బాళ్ళు ఉన్నా పర్వాలేదు అనే అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. లాస్ట్కి ఒక ఓవర్కి 6 బాళ్ళు ఉండాలి అని ఫిక్స్ చేశారు. చేంజ్ నెంబర్ 2, 1909లో ఐసీసీ ఫామ్ అయ్యి 1910లో 6లను ఇంట్రడ్యూస్ చేశారు. థర్డ్ వన్, అప్పటి వరకు ఏ దేశానికి అయినా క్రికెట్ ప్లేయర్కి ఒకటే కలర్ జెర్సీ అనేది ఉండేది. 1917లో ఒక్కొక్క కంట్రీ క్రికెట్ టీమ్కి ఒక్కొక్క రకమైన కలర్స్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా జెర్సీని తయారు చేసుకునే ఫెసిలిటీ అనేది ఇచ్చింది. ఇప్పుడు క్రికెట్ ఇంత పాపులర్ అవడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, సింప్లిసిటీ. క్రికెట్ ఆడటానికి జస్ట్ 1 బాల్, 1 బ్యాట్, 2 పర్సన్స్ ఉంటే చాలు. దీనికి పెద్ద ప్లేస్ కూడా అవసరం లేదు. మనం చిన్నప్పుడు ఏ గల్లీలోనో, రోడ్ల పైనో, మిద్దె పైనో, రూమ్లోనో ఆడేవాళ్ళం. దీనికి ఏజ్తో కూడా పని లేదు. చిన్నపిల్లల నుండి ముసలివాళ్ళ వరకు కూడా ఆడుకోవచ్చు. సెకండ్ వన్, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన ఇండియాలో చాలా చోట్ల క్రికెట్కి సంబంధించి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఎవరైనా క్రికెటర్స్గా మంచి ప్లేయర్గా పేరు పొందాలంటే కోచింగ్ సెంటర్స్ చాలా కీ రోల్ని ప్లే చేస్తాయి. వేరే స్పోర్ట్స్ అయినా ఫుట్బాల్, హాకీలతో పోల్చుకుంటే అసలు క్రికెట్కి ఎక్కువ కోచింగ్ సెంటర్స్, స్టేడియమ్స్ ఉన్నాయి. దాదాపు ప్రతి రాష్ట్రంలో ఒక స్టేడియం ఉంది. థర్డ్ వన్, పెర్ఫార్మెన్స్. ఇప్పటి వరకు మన ఇండియా 2 ICC వరల్డ్ కప్స్ని, 2 ఛాంపియన్షిప్స్ ట్రాఫీస్ని, 1 T20 వరల్డ్ కప్ని గెలుచుకుంది. మొదటి నుండి చూస్తే క్రికెట్ పెర్ఫార్మెన్స్ పెరుగుతూనే ఉంది. తనదైన ఒక ముద్రను క్రికెట్ స్పోర్ట్లో ఇండియా వేసుకుంది. మనం ఫుట్బాల్, హాకీని గమనిస్తే మనకంటూ గుర్తింపు అనేది లేదు. ప్రస్తుతం ఫుట్బాల్ ర్యాంకింగ్లో ఇండియా స్థానం 156,
టోటల్ 208లో 156 ప్లేస్లో ఇండియా ఉంది. ఫోర్త్ వన్, వరల్డ్ క్లాస్ క్రికెటర్స్. గత కొన్ని సంవత్సరాల నుండి మనం ఇండియాకి సంబంధించి చాలామంది క్రికెటర్స్ తన పెర్ఫార్మెన్స్తో అందరి దృష్టిని తమ వైపు చూసేలా చేసుకుంటున్నారు. బ్యాట్మెన్స్, బౌలర్స్, క్యాప్టెన్స్ లైక్ కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, గంగోలీ, ధోని, సెహ్వాగ్, కోహ్లీ ఇలాంటి ఎంతో టాలెంట్ కలిగినటువంటి ప్లేయర్స్ మన ఇండియన్ క్రికెట్ టీంలో ఉండటం, వీళ్ళ వల్ల క్రికెట్కి పాపులారిటీ అనేది పెరగడం జరిగింది. ఫిఫ్త్ వన్, స్ట్రాంగ్ గవర్నింగ్ బాడీ ఉండటం. బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఇండియాలో క్రికెట్కి సంబంధించి ఏ డెసిషన్ అయినా బీసీసీఐ మాత్రమే తీసుకుంటుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బోర్డ్స్లలో మన ఇండియా ఒకటి. మ్యాచ్కి సంబంధించి, ప్లేయర్స్కి సంబంధించి ఒక కండిషన్స్ లేదా ఒక రూల్ని పాస్ చేయాలి అన్నా, రిజెక్ట్ చేయాలి అన్నా ఒక బీసీసీఐకి మాత్రమే ఉంది. ప్రపంచంలో ఉన్న చాలా బ్రాండ్స్తో స్పాన్సర్షిప్ని కూడా కలిగి ఉంది. సిక్స్త్ వన్, మనీ. ఏ వ్యక్తి జీవితంలో అయినా మనీ చాలా అవసరం. తన లైఫ్లో తొందరగా ఫైనాన్షియల్గా స్థిరపడటానికి క్రికెట్ మంచి స్పోర్ట్. సెవెంత్ వన్, స్పాన్సర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేయడానికి అయినా, అడ్వర్టైజింగ్ చేయడానికి అయినా ఒక పెద్ద మోస్ట్ పాపులర్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది క్రికెట్. ఏదైనా మ్యాచ్లో 4 కొట్టేటప్పుడు అయినా, 6 కొట్టేటప్పుడు అయినా ఈ అడ్వర్టైజింగ్ కనిపిస్తుంది. వీటి వలన వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకొని ఛాన్స్ దొరుకుతుంది. ఎయిత్ వన్, ఐపీఎల్. ఐపీఎల్ T20ని లలిత్ మోదీ ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసిన కొన్ని రోజులకే అది సెన్సేషన్గా మారింది. ఒక రకంగా బెట్టింగ్ చేసేవారికి మంచి సీజన్. వేల కోట్ల రూపాయలు బెట్టింగ్స్ పరంగా చాలా చేతులు మారుతూ ఉంటాయి. ఈ సీజన్ ఐపీఎల్ సీజన్ బెస్ట్ మనీ స్పిన్నింగ్గా దేశ చరిత్రలో నిలిచిపోయింది. నైన్త్ వన్, సచిన్ టెండూల్కర్. సచిన్ చాలామందికి ఒక ఇన్స్పైరింగ్. ఎవరు ఎంతకాలం ట్రై చేసినా కొంతమంది క్రియేట్ చేసిన రికార్డ్స్ ఎవరూ బ్రేక్ చేయలేరు. అలాంటి వాళ్ళలో సచిన్ టెండూల్కర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. క్రికెట్ పాపులారిటీ పెరగడం కోసం చాలా రీజన్స్ ఉన్నాయి. క్రికెట్ గురించి తెలియని వాళ్ళకి, తెలుసుకోవాలి అని కోరిక ఉన్నవారికి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.